నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన యొక్క భవిష్యక్రియ ఛానల్ వీడియోస్లలో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అయితే నా యొక్క చిన్న వయసు నుంచి కూడా నేను అతిగా పూజించే దైవాలు ఇద్దరు. ఒకటి ఆ భోళాశంకరుడు, రెండో వ్యక్తి సాయినాథుడు. అయితే నేను ఇవాళ ఈ యొక్క జ్యోతిష్యము చెప్పటం కానివ్వండి, న్యూమరాలజీ, గ్రాఫాలజీ ఇట్లా నేను దాదాపు 11 సిస్టమ్స్ చెప్తూ ఉంటాను. అయితే ప్రతిరోజు కూడా నేను ఎంతోమంది చూస్తున్నాను. సోమవారం కాగానే శివుడి దగ్గరికి వెళ్దాం, మంగళవారం కాగానే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం, బుధవారం అయితే గణపతి దగ్గరికి వెళ్దాం, లేదంటేనేమో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్దాం, లేదనుకుంటేనేమో గురువారం అవుతానేమో బాబా దగ్గరికి వెళ్దాం, లేదా రామేంద్ర స్వామి దగ్గరికి వెళ్దాం, లేదా దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఒకటి కేటగిరీ బుక్ చేసుకున్నాను. ఎలా అంటే, మనము కొన్ని సందర్భాలలో సాయి సచ్చరిత్ర చదివి తెలుసుకుంటున్నాం, బాబాని గురువారం పూజిస్తే బాగుంటుంది, లేదా గురువారానికి గురువు అధిపతి కాబట్టి గురుస్వరూపమైన ఎవరినైనా సరే దర్శించుకోవటం ద్వారా మనకి లాభాలు కలుగుతాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ నా వరకు, నేను ప్రత్యేకంగా నా ప్రేక్షకులు, నా యొక్క దగ్గరికి వచ్చే వ్యక్తులు అంటే క్లయింట్స్ కావచ్చు, వాళ్ళకి నేను ఎన్నో విధాలలో చెప్పాను, సైంటిఫిక్గా చెప్పాను. బాబాని ఒక గురువారమే దర్శించుకోవాలి అని చెప్పటం అనేది కాదు, బాబాని ప్రతినిత్యం పూజ చేయవచ్చు. ప్రతిరోజు పూజ చేయటం ద్వారా కలిగే లాభాలు ఏంటివో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారంటే, ప్రతినిత్యం బాబా ఆరాధనలో మునిగిపోయారు. అంటే ప్రతినిత్యం బాబా భక్తులు చాలామంది ఉన్నారు మన సిటీలో, ఆయనకున్నంత అభిమానం బాబా మీద ఎక్కడా లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, నేను ఒకడిని, నా ఫ్యామిలీ మొత్తం బాబా భక్తులమే, ఇక్కడ బాబాకి వ్యతిరేకంగా ఎవరు లేరు, అందరు బాబా భక్తులమే, ఆ సాయినాథుడు భక్తమే. మనస్ఫూర్తిగా కోరుకున్నాము అంటే ఈరోజు మనకి కావాల్సింది అతి శీఘ్రంగా ఇచ్చే దైవం ఎవరు ఉన్నారంటే బాబా ఒక్కడే. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అది ఎన్నో మహిమలు నాకు జరిగాయి కూడా, అది నేను మీకు వేరే వీడియోలో తెలియజేస్తాను. కాకపోతే మనము బాబాని సోమవారం రోజు ఆరాధన చేయటం ద్వారా కలిగే లాభాలు ఏంటివో ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం చేస్తే ఏం జరుగుతుందో మన సచ్చరిత్రలో చదివితే తెలుస్తుంది, కానీ సోమవారం చేయటం ద్వారా ఏంటి లాభాలు అని చెప్పేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సోమవారం బాబాని ఆరాధన చేయటం ద్వారా ఎవరికైతే విదేశీయానం పెండింగ్ అవుతుందో, వీసాలో ప్రాబ్లం అవుతుందో, హయ్యర్ స్టడీస్ చదవటానికి, అంటే హయ్యర్ స్టడీస్ నాట్ ఫర్ వర్క్, ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో విద్యలో ఆటంకాలు వస్తున్నాయో, నత్తిగా మాట్లాడతారో, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరికైతే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే మడమల దగ్గర మంట ఉంటుందో, వీళ్ళందరూ కూడా సోమవారం రోజు బాబాకి 3 చపాతీలు బెల్లమన్నము, ఇంట్లో మీరు ఇంట్లో ప్రిపేర్ చేయాలి, ఇంట్లో బెల్లమన్నాన్ని ప్రిపేర్ చేసి ఒక 3 గులాబ్ పువ్వులు 9 రూపాయి నాణాలు బాబాకి కానీ సోమవారం రోజు సమర్పించినట్టయితే ఇందాక నేను చెప్పిన సమస్యలలో అన్నిటి నుంచి కూడా అంచెలంచెలుగా ఆ బాబా అనుగ్రహం ద్వారా మనకు శాశ్వత పరిష్కారం లభించే పూర్తి అవకాశం ఉంది. ఇది నేను ఎంతోమంది, కొన్ని వందల మందికి పరిష్కారాన్ని చెప్పాను. వాళ్ళు ఆ పరిష్కారాన్ని పాటించి పూర్తి లాభాన్ని కూడా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నా యొక్క చిన్నపాటి విన్నపం ఏంటంటే, ఈరోజే అని చెప్పి ఏ దేవుడు కూడా అలా కేటాయించకండి. ప్రతినిత్యము బాబాని సోమవారం రోజు ఏం చేస్తే మనకి ఎలా లాభం తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మంగళవారం జరిగే లాభాలు ఏంటివో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన యొక్క భవిష్యక్రియ ఛానల్ని వెంబడి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ గుర్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. ఇవాళకి ఇది. సర్వేజన సుఖిన భవంతు. ఓం నమ శివాయ. సాయిరామ్.